నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. జనసేన వనరక్షణ కార్యక్రమంలో భాగంగా 121వ రోజు సంతరించుకుని జగ్గంపేట నియోజకవర్గం పాటంశెట్టి సూర్యచంద్ర నేతృత్వంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ఇష్టమైన ఈ వనరక్షణ కార్యక్రమాన్ని 121వ రోజులుగా కొనసాగుతుందని జనసేన కార్యకర్తలు జన సైనికుల సహకారంతో గురువారం జగ్గంపేటలో మొక్కల పంపిణీ చేపట్టడం జరుగుతుందని, ఈ నెల 28వ తారీఖుకు 124 పూర్తవుతుందని, ఆ రోజుకి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1,25,000 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ఈ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారని సందర్భంగా సూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిసే రామకృష్ణ, తొలాటి ఆదినారాయణ, సింగం వాసు, బుడిరెడ్డి శ్రీనివాస్, మొగిలి గంగాధర్, తొరోతు శ్రీరామ్, చిన్ని సతీష్, శెట్టి గంగా మహేష్, నల్లంశెట్టి చిట్టిబాబు, ఎలివంటి పెద్దకాపు, లంకపల్లి భవానీ, రేచిపూడి వీరబాబు, కుండ్ల మహంతి, చక్రారావు, కుండ్ల మహంతి స్వామి, కోడి గంగాధర్, గుంటుముక్కల మధు, అడప శ్రీనివాస్, ఉంగరాల మణిరత్నం, శీలం కృష్ణార్జున, దోసపాటి సుబ్బారావు, అడప వంశీకృష్ణ, వెలుగుపంటి గౌరీరాజు పాల్గొన్నారు. నమస్తే అండి. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన వనరక్షణ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన కార్యక్రమం 121వ రోజు ఈరోజు జగ్గంపేటలో ఇంటింటికి నిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరి సహాయ సహకారాలతో ఈరోజు జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత వాడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి మొక్కల పంపిణీ మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. రేపు 28వ తేదీ ఆదివారం నాటికి 124 రోజులు పూర్తయి, 125,000 మొక్కలు పూర్తవడం జరుగుతూ ఉంది. ఆ రోజు ముగింపు సభకి గౌరవ జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లోకి రావడం జరుగుతూ ఉంది ముగింపు కార్యక్రమం. దాంతోపాటు జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలో కొండపల్లి వెంకటేశ్వర్లు మన జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణించిన కారణంగా జనసేన క్రియాశీల సభ్యత్వ ఇన్సూరెన్స్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జన సైనికులు ప్రజలందరూ కూడా 28వ తేదీన జగ్గంపేటలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నయ్య గారు ఒకసారి